ಬಂಡಿದ ಪೋವಯ್ಯ ಪೋವಯ್ಯ మూడు రోజులుగా కాలేజీకి రాలేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళాడు. కార్తిక్ నాన్నని కస్టడీలోకి తీసుకోండి. కార్తిక్ ఎక్కడున్నాడు? మనసు ఊరికే కష్టపెట్టుకోకురా, నీళ్లు తాగుతావా? నేను వెళ్ళి తీసుకొస్తాను. అదే సార్ నేను వాడిని చివరిసారిగా చూడటం. ప్రతి తండ్రికి తన కొడుకు హరిశ్చంద్రుడే, కానీ నిజం వేరేలా ఉంది. మీరైనా నేనైనా సరే పెళ్ళాన్ని అనుమానిస్తాం, కానీ కన్న కొడుకును అనుమానించాం. నిజం చెప్పాలంటే ఆడవాళ్ల మీద వీక్నెస్ కన్నా బలమైంది పిల్లల మీద మనం పెంచుకుంటామే ప్రేమ. అది సార్, తండ్రి నాకు బిడ్డను నమ్మి తీరాలి కదా సార్. కార్తీక వాళ్ళమ్మ చనిపోయేటప్పటికి వాడికి మూడేళ్ళు. ఎవరైనా వాడికి నచ్చితే చాలు సార్, చిన్నపిల్లలాగా వాళ్ళతో కలిసిపోతాడు. తనకు చీటికి మాటికి కోపం వస్తుందా? ఎవరికి కోపం రాకుండా ఉంటుంది సార్, అందరికీ వస్తుంది. డబ్బంటే లెక్క చేయడు, ఎవరికైనా కష్టం వస్తే ప్రాణాలు ఇస్తాడు. చాలా మంది ప్రాణాలు కూడా తీశాడు సార్. మీరు చెప్తున్నట్టుగా వాడు పెద్ద తప్పేమి చేసి ఉంటాడు సార్? నేను చెప్తే వింటాడు. దయచేసి నా బిడ్డ మీద అలాంటి నిందలు వేయకండి సార్, మీకు దండం పెడతారు. ఈరోజు ముఖ్యాంశాలు. హెచ్ ప్లస్ హాస్పిటల్ కృష్ణమూర్తి హత్యకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి కార్తీక్. ఆయన తండ్రిని పోలీసులు ఈ రోజు విచారణకి పిలిచినప్పుడు గుర్తు తెలియని కారు ఢీకొని మృతి చెందారు. ఈ ప్రమాదం నిజంగా జరిగిందా లేక కార్తీక్ కావాలని చేశాడా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు ఇంకా విచారణలోనే ఉంది సార్. వాళ్ళ నాన్నని గుద్దేసింది వాడే, హాస్పిటల్కి వాడెందుకు వస్తాడు? తెలుసు,
నాన్న కవిత చావలేదు నాన్న, కవిత చావలేదు నాన్న, నాన్న కవిత చావలేదు నాన్న, కవిత చావలేదు, కవిత చావలేదు నాన్న, నాన్న. సార్ ఏం లేదు సార్, అక్యూజ్డ్ నాతోనే ఉన్నాడు. ఆ వీడియో డాక్యుమెంటేషన్ హలో హలో సార్ 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 ఏం లేదు సార్, కొంచెం మైకం వచ్చింది అంతే. టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. ఓకే సార్, డాక్యుమెంట్ పూర్తి చేసి డైరెక్ట్గా మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చి మనం అరెస్ట్ చేస్తాం. యస్ సార్, ఐ విల్ టేక్ ద టాబ్లెట్. తీసేయ్ సార్. సత్య సార్, నా షుగర్ టాబ్లెట్స్ తీసుకుని. ఓకే సార్, కొంచెం త్వరగా రా, నాకు మైకం వస్తుంది. పేరు కార్తీక్, సన్ ఆఫ్ దయానందం, అమ్మలేదు, ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు కవిత, సి ఐ హ్యావ్ ట్రాక్ ద కేస్. ఈ హత్య నువ్వే చేసావు, అన్ని హత్యలు నువ్వే చేసావు. నన్ను టెన్షన్ పెట్టకు, నాకు బీపీ ఎక్కువ అవుతూ ఉంది. నా మూడు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వు. ఎందుకు నువ్వు కృష్ణమూర్తిని చంపావు? శ్రీరామ్ నిన్ను ఎందుకని వెతుకుతున్నాడు? కవితకు ఏమయ్యింది అడుగుతున్నానుగా, చెప్పరా? చెప్పు, మాట్లాడబెట్టరా?